हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बस 2021 आईपीएल पेस्टोलो 45th मैच दुबई जरगबोतोंदी। ई मैच कोलकाता नाइट राइडर्स मरियु पंजाब किंग्स मध्य जरगबोतोंदी। ई रोज मनम ई वीडियोलो आ मैच के संबंधिंचिन मैच प्रेडिक्शन नी पिच रिपोर्ट नी प्लेइंग 11 लो चेंजेस नी ड्रीम 11 टीम नी इवन्नी तेलुसुकुंदाम। सो वीडियो मोत्तम चूडंडी। इक आ तर्वात मन अफीशियल तेलुगु बस टेलीग्राम चैनल नी जॉइन अवंडि, एंदुकंटे अक्कड नेनु प्रेडिक्शन्स नी प्रोवाइड चेस्तू उंटानु, अलागे ड्रीम 11 टीम्स नी प्रोवाइड चेस्तानु, పోల్స్ నిర్వహిస్తూ ఉంటాను, ఇలాంటివన్నీ ఉంటాయి। సో తప్పకుండా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంది। ఇక ఆ తర్వాత నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, అఫీషియల్ ఛానల్ అకౌంట్ అయినా ఫాలో అవ్వండి, లేకుంటే పర్సనల్ అకౌంట్ అయినా సరే ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి। మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మన ఛానల్లో పడే న్యూస్ మీకు నిజం కాదనిపించినా సరే డౌట్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను। లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను। ఇక మన కంటెంట్లోకి వెళ్ళిపోయామంటే ఈరోజు మ్యాచ్ ఈ రెండు టీమ్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక టీం ఏమో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది, అది కోల్కతా నైట్ రైడర్స్. ఇక ఇంకొక టీం ఏమో 6th ప్లేస్లో ఉంది, పంజాబ్ కింగ్స్. సో ఈ విధంగా ఈ రెండు టీమ్స్ మధ్య చాలా పోటీ నెలకొందనమాట ప్లే ఆఫ్స్ రేస్ కోసం, మరీ ముఖ్యంగా పంజాబ్ కింగ్స్కి. ఒకవేళ ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ఆల్మోస్ట్ వాళ్ళు 50%గా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నట్టే అనమాట. ఇక వాళ్ళు రావాలంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ టీం గెలవాలి, ఈ టీం రన్ రేట్ చూడాలి, ఇలాంటివన్నీ చాలా కష్టం. ఇక కోల్కతా నైట్ రైడర్స్కి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కింద ముంబై ఇండియన్స్ రెడీగా ఉంది వీళ్ళ ప్లేస్ని తీసుకోవడానికి. ముంబై మరియు కేకేఆర్ మధ్య ఎక్కువ పోటీ నడుస్తుంది 4th స్పాట్ కోసం. ఇక ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, ఇలా ఈ నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి అనమాట. ఇక ఈ మ్యాచ్ జరుగుతోంది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. యాక్చువల్గా మనం ఎప్పుడైనా మ్యాచెస్ యూఏలో జరుగుతుందంటే షార్జా గ్రౌండ్ అనేది బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది, అంటే ఆ తర్వాత మిగతా గ్రౌండ్స్ అనుకూలిస్తాయి అనమాట. కానీ ఈసారి ఈక్వేషన్స్ చేంజ్ అయిపోయాయి, దుబాయ్ గ్రౌండ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది, చాలా మంచి స్కోర్స్ వస్తున్నాయి, మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో ఎన్ని పరుగులు రావాలో అన్ని పరుగులు రాబట్టుకుంటున్నారు బ్యాట్స్మెన్స్. ఇక మనం ఈ రెండు టీమ్స్ విషయానికి వచ్చామంటే కోల్కతా నైట్ రైడర్స్ పేస్ 2లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు యుఏఈ పేస్ 2లో ఆడిన అన్ని మ్యాచెస్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది, అది చెన్నై సూపర్ కింగ్స్తో. చివరి మ్యాచ్ సైతం సూపర్గా పర్ఫామ్ చేసి విజయం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఏమో కొన్ని గెలవడం కొన్ని ఓడడం, అయితే చివరి మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సో గెలుపు కోసం ప్రయత్నిస్తుంది పంజాబ్ కింగ్స్. ఇక మనం ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు, వాళ్ళు అదే ప్లేయింగ్ 11తో బరిలో దిగుతారు, ఢిల్లీ క్యాపిటల్స్తో ఎవరైతే ఆడారో వాళ్ళు. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో క్రిస్ గేల్ ఉండడు, ఎందుకంటే క్రిస్ గేల్ బయో బబుల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దానికి అతను చెప్పిన కారణం ఏంటంటే, చాలా రోజులుగా చాలా లీగ్స్ ఆడుతున్నాను, నాకు మెంటల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి వెస్టిండీస్కి సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా అతని నిర్ణయాన్ని స్వాగతించారు. సో అతను బయటకు వెళ్ళిపోయాడు. సో అతని ప్లేస్లో టీమ్ని బ్యాలెన్స్ చేయడానికి మోసిస్ హెన్రిక్స్ లేదా క్రిస్ జోర్డాన్ని టీంలోకి తీసుకోవచ్చు. ఫ్యాబియన్ అలెన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది, కానీ ఇంతకుముందే కొన్ని ఛాన్సెస్ ఇచ్చారు, అతను అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళ వైపు వెళ్తారేమో అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనం టీమ్స్ విషయం గురించి మాట్లాడినప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. టీమ్ సౌదీని టీంలోకి తీసుకొని వచ్చారు, అతను కూడా సూపర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి చాలా అంటే చాలా బాగా ఆ టీంకి యూజ్ అవుతున్నారు. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వెంకటేష్ అయ్యర్ గురించి. ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తున్నాడంటే మనం కేకేఆర్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ టీమిండియాకి ఇతను బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ బౌలింగ్ చేస్తున్నాడంటే బౌలర్స్ పైన ప్రెజర్ తగ్గుతుంది, కొన్ని ఓవర్స్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వెంకటేష్ అయ్యర్ టీంకి బాగా యూజ్ అయ్యే ప్లేయర్, ఖచ్చితంగా టీమిండియా సెలెక్టర్స్ ఇతనిపైన దృష్టి పెడతారు. ఇక నెక్స్ట్ మనం కోల్కతా బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు, రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్లో ఉన్నాడు, ఇక ఆండ్రీ రసెల్. సో ఈసారి మాత్రం పేస్ 2లో వెళ్ళే టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చామంటే క్రిస్ గేల్ టీంలో ఉండి ఉంటే బాగుండేదేమో, అంటే అనుకున్న స్థాయిలో అతను ఫైర్ అవ్వలేదు, కానీ ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో క్రిస్ గేల్ ఉన్నాడంటే అపోజిషన్ టీంకి ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అతను ఎప్పుడు ఫైర్ అవుతాడో తెలియదు. బట్ ఏం చేయలేము ఇక. బట్ ఎయిడెన్ మార్కరమ్ టీంలో చాలా బాగున్నాడు, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్. ఇక ఆ తర్వాత మనం చూడాల్సింది బౌలింగ్ డిపార్ట్మెంట్. మొహమ్మద్ షమి చివరి మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, కానీ అతను కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్, నాథన్ ఎల్లిస్, వీళ్ళందరూ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో టీమ్స్ పరంగా చూసినప్పుడు కోల్కతా నైట్ రైడర్స్కి సరైన పోటీ ఇవ్వగల టీమే పంజాబ్ కింగ్స్. ఫ్రెండ్స్, డ్రీమ్ 11 టీమ్, ఫ్యాంటసీ టీమ్, ఈ వీడియోలో నేను రెండు ఆప్షన్స్ మీకు చూపిస్తాను, బెస్ట్ ప్లేయింగ్ 11 ఆప్షన్స్ అవి. ఒకవేళ ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ జరిగాయంటే మీరు అప్పుడు ఆలోచించవచ్చు, ప్లేయింగ్ 11లో చేంజెస్ ఉంటాయి కదా, మా మనీ పోతుంది కదా అని. సో టెన్షన్ పడాల్సిన పని లేదు, కుబేరా ఫ్యాంటసీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ పిన్ చేసి ఉంది, అందులో మీకు
గేమ్ చేంజర్ మోడ్ ఉంటుంది. అంటే పవర్ ప్లే వరకు కూడా, పవర్ ప్లే మ్యాచ్ స్టార్ట్ అయ్యాక వికెట్స్ పడ్డాక కూడా మీరు టీంని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా తక్కువ యాప్స్లో ఉంటాయి, ఆ యాప్లో ఉంది. ఇక క్లాసిక్ మోడ్ కూడా ఉంటుంది, నార్మల్ డ్రీమ్ ఎలెవెన్ మోడ్ కూడా. ఇక దాంతోపాటుగా డియో మోడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను విన్నర్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఎలా విన్ అవుతున్నారు ఎవరు ఏంటి అని. సో డియో మోడ్లో మీరు 11 మందిని సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు, కెప్టెన్ అవసరం లేదు, వైస్ కెప్టెన్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన 5 మంది ప్లేయర్స్లో ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటారు, హెడ్ టు హెడ్ ఆడతారు. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్ బాగా ఆడితే మీరు అమౌంట్ విన్ అయిపోతారు. సో కుబేరా ఫ్యాంటసీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఆ యాప్. ఫ్రెండ్స్, ఈరోజు కుబేరా ఫ్యాంటసీ యాప్ డియో మోడ్లో రాహుల్ త్రిపాఠి మరియు ఎయిడెన్ మార్క్రమ్ని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళే కాదు, మీకు ఇష్టమైన ప్లేయర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ట్రై చేయండి ఒకసారి. ఇక డ్రీమ్ 11 టీంలో ఆప్షన్ 1 వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్. బ్యాట్స్మెన్స్ ఇయాన్ మోర్గాన్, ఎయిడెన్ మార్కరమ్, శుభ్మన్ గిల్. ఆల్రౌండర్స్ సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్. బౌలర్స్ టిమ్ సౌదీ, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఇక ఆప్షన్ 2 వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్. బ్యాట్స్మెన్స్ ఎయిడెన్ మార్కరమ్, నితీష్ రాణా, శుభ్మన్ గిల్. ఆల్రౌండర్స్ సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్. బౌలర్స్ మొహమ్మద్ షమి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇక మనం కోల్కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే, ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు టీమ్స్ 28 సార్లు తలబడ్డాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 19 సార్లు విజయం సాధిస్తే, పంజాబ్ కింగ్స్ 9 సార్లు విజయం సాధించింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్ డామినేషన్ ఎలా ఉందో పంజాబ్ కింగ్స్ పైన. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, యుఏలో ఆడిన 3 మ్యాచెస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఒకసారి గెలిస్తే పంజాబ్ కింగ్స్ 2 గెలిచింది. సో ఇది కొంచెం పంజాబ్ కింగ్స్కి సానుకూల అంశం. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే, పంజాబ్ కింగ్స్ తరఫున కేఎల్ రాహుల్ ఖచ్చితంగా కీ ప్లేయర్, అలాగే ఎయిడెన్ మార్కరమ్ మరియు రవి బిష్నాయి ఈ ముగ్గురు సూపర్గా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తే టీంకి బాగా ప్లేస్ అవుతుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ కీ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే, శుభ్మన్ గిల్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తే ఆ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మనం ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే, ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు టీమ్ ఫేవరెట్ ఏది అంటే ఖచ్చితంగా కోల్కతా నైట్ రైడర్సే. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ లేస్లో నిలవాలన్నా, కోల్కతా నైట్ రైడర్స్ని ఓడించాలన్నా కొంచెం కష్టపడక తప్పదు. అంటే కేకేఆర్ చాలా ఈజీగా గెలిచేస్తుందని చెప్పట్లేదు, వాళ్ళు కూడా కష్టపడాలి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ టీం కూడా చాలా బలంగా ఉంది. బట్ మనం టీం అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కువ స్ట్రాంగ్గా కోల్కతా నైట్ రైడర్సే కనిపిస్తోంది. సో మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.